కృష్ణా జిల్లా మైల్వరం నియోజకవర్గం జి కొండూరు మండలం గోడూరు గ్రామంలో మైల్వరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ బలపరిచిన వైఎస్ఆర్సిపి కొడూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వంగూరి ప్రసాద్ ఇంటింట ప్రచారం నిర్వహించారు. జి కొండూరు మండల పార్టీ కన్వీనర్ మంద చక్రధరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థి ఒంగోలు ప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఆశీస్సులతో తాను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని గ్రామ ప్రజలందరూ తనకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తన గెలుపు అనంతరం అందరికీ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించి రుణం తీర్చుకుంటానన్నారు. అనంతరం మండల పార్టీ కన్వీనర్ మంద చక్రధరరావు మాట్లాడుతూ ఒంగోరి ప్రసాద్ మంచి మనసున్న వ్యక్తి అని అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అని అన్నారు. గ్రామంలో ఉన్న ప్రతి సమస్య తన సమస్యగా భావించి పరిష్కరించడానికి కృషి చేసే వ్యక్తిని అలాంటి వ్యక్తికి అత్యధిక ఓట్లు మెజారిటీతో గెలిపించాలని కోరారు. మండలంలో 22 గ్రామ పంచాయతీలకు గాను 3 వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవం అయ్యాయని మిగిలిన కొన్ని గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేస్తారన్నారు. తమ విజయానికి కారణం సీఎం జగన్, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలేనన్నారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పసుపులేటి రమేష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు గుడిపూడి రమేష్, మాజీ సర్పంచ్ వేరంకి నరసింహారావు, ఎంపీటీసీ అభ్యర్థి జంగం రామారావు, వార్డు మెంబర్లు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు కోడూరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా ప్రీతం నాయకులు, గౌరవ శాసనసభ్యులు మహేందర్ నాయకులు వసంత కృష్ణ ప్రసాద్ గారు బలపరిచినటువంటి అభ్యర్థి ఒంగూరి ప్రసాద్ యువకుడు ఉత్సాహవంతుడు ఇంటింటికి ప్రచారంలో తిరుగుతున్న భాగంలో పెద్దలందరి మద్దతుతో కొడూరు గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలు ఆకర్షితులై వాళ్ళ బ్రహ్మరథం పెడతా ఉన్నారు. 9వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికలలో కోడూరులో అన్ని వార్డులు సర్పంచ్ కూడా అత్యధిక మెజార్టీతో గెలుపొందడంలో ఎంత మట్టుకు కూడా అతిశక్తి కాదు. ఎందుకంటే ప్రసాద్ వ్యక్తిగతంగా తనకున్నటువంటి మంచితనం, పెద్దల సహకారం అన్నీ కూడా శాసనసభ్యుల వారి ఆశీస్సులతో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడని, అలాగే జీకొండూరు మండలంలో ఇప్పటి వరకు 3 పంచాయతీలు వినామినస్ గా అయినాయి. మిగిలినటువంటి 19 పంచాయతీలు కూడా భారీ మెజారిటీతో గెలిచి మా నాయకులు కృష్ణప్రసాద్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతుందని చెప్పేసి మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను.